వినాయకుడి విగ్రహం కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక వినాయక చవితి జరుపుకునేది లేదా మేము అని చెప్పి రాయుడిని విసుక్కుంటూ ఉంటుంది బేబమ్మ. అలా కాదు, నేను ఒక ఉపాయం చెప్తాను, నా మాట వింటే గంటలో మళ్ళీ వినాయక విగ్రహం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది శివాని. గంటలో ఎలా తీసుకొస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమరేంద్ర నాయుడు. గంటలో నేను మట్టితో విగ్రహాన్ని చేయగలను సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ ఆశ్చర్యపోతారు. శివాని ఎలా చేయగలుగుతుంది మట్టి విగ్రహం అని అనుకుంటారు. ఆ తర్వాత నాకెవరైనా సహాయపడితే నేను మట్టి విగ్రహాన్ని తయారు చేస్తాను అని చెప్పాను. కానీ మట్టి విగ్రహానికి పూజ చేసుకోవాలా మేము అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది బేబమ్మ. నిజానికి మట్టి విగ్రహమే శ్రేష్టమమ్మ. ఇప్పుడు అలాంటి విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని పాడు చేసే బదులు ఇలాంటి మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుకోవడమే మంచిది కదా. మన పురాణాల్లో కూడా మట్టి విగ్రహానికి పూజ చేస్తేనే ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్తారు అని చెప్పాను. కానీ ఇక బేబమ్మ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. ఇక అమరేంద్ర నాయుడు గంట టైం ఇస్తున్నాను చెయ్యండి మీరు అని చెప్పి అంటూ ఉంటాడు. నాకెవరైనా సహాయపడాలి అని చెప్పి శివాని అడుగుతూ ఉంటే ఇక వైజయంతి ఆ మట్టి పనులన్నీ నాకు చేతగావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కళ కూడా నాకు కూడా నేను కూడా ఎప్పుడు చేయలేదు అని చెప్పి తను కూడా బేబమ్మతో పాటు వెళ్ళిపోతుంది. ఇక రాము జయమ్మ రాయుడు ముగ్గురు నేను మీకు సహాయపడతాము అని చెప్పి ముగ్గురు అంటారు. ఇక వాళ్ళ ముగ్గురు సహాయంతో శివాని ఎలా మట్టి విగ్రహాన్ని తయారు చేస్తుందో మన ఛానల్లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.